హలో మహావ్యూవర్స్. సో మల్లేశం మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్లేబ్యాక్తో ఒక మంచి హిట్ కొట్టి ఇప్పుడు వకీల్ సాబ్ అంటూ మన ముందుకు వచ్చేస్తుంది మన తెలుగమ్మాయి అనన్య. సో వకీల్ సాబ్లో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ప్లే చేస్తున్న అనన్యతో ఈరోజు మనం ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం చేయడం, హియర్ వి గో. హలో అనన్య, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ టూ గుడ్. యా, సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. బేసిక్గా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా రిస్క్ చేసి చాలా ఏళ్ల తర్వాత ఒక మంచి పెద్ద స్టార్తో చేసే అవకాశం వస్తుంది, బట్ మీరు స్టార్టింగ్లోనే ఎంత పెద్ద స్టార్ తోటి చేసే అవకాశం మీకు వచ్చింది, సో హౌ డిడ్ యూ ఫెల్ట్? అసలు ఐమ్ సూపర్ హ్యాపీ అండి. ఎప్పటి నుండో చెప్తున్నట్టుగా రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నానేమో. అంటే ఇండస్ట్రీ అలాంటి చేంజ్ తీసుకుంటుంది ఈ టైంలో. లైక్ న్యాచురల్గా ఉండే అమ్మాయిలు కావాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అమ్మాయిలు కావాలి, తెలుగు అమ్మాయిలు కావాలి అని చెప్పి ఒక మంచి షేప్ తీసుకునే టైంలో నేను ఎంటర్ అయ్యాను. అలాంటి టైంలో నాకు మల్లేశం అనే ఫిల్మ్ వచ్చింది. సో ఐఎమ్ సూపర్ లక్కీ. అంటే వేణుగారు వచ్చి మీ క్యారెక్టర్ అండ్ స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు ఏది ఎక్కువ నచ్చి ఈ ఈ సినిమాని సెలెక్ట్ చేశారు మీరు? అంటే పెద్ద స్టార్తో అని చెప్పి ఓకే చేశారా, లేకపోతే ఏది నచ్చి ఓకే చేశారు? యాక్చువల్లీ నాకు ఆడిషన్ చేస్తున్నప్పుడు తెలియదు పవన్ సార్ చేస్తున్నారు అని చెప్పి. బట్ థింగ్ ఏంటి అంటే నేను ఆల్రెడీ పింక్ ఫిల్మ్ చూసాను. పింక్ ఫిల్మ్ చూసిన ఎవరికైనా ఈ ఫిల్మ్లో పాట అవ్వాలి అనిపిస్తుంది, అది చిన్న రోల్ అయినా. ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది ఈ ఆ ఫిల్మ్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ విమెన్ గురించి వాళ్ళు మాట్లాడే విధానం కానీ అదంతా. సో ఆబ్వియస్గా నేను వెంటనే ఓకే చెప్పేసుకున్నాను. అంటే ఓకే నేను ఈ ఫిల్మ్లో సెలెక్ట్ అవ్వాలి, బాగా చేయాలి అనేది నేను అనుకున్నాను ముందే. సో అలా చేయడం జరిగింది. ఆల్రైట్, ఫస్ట్ అసలు మీరు కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అసలు సినిమాలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఫస్ట్? ఈ ఆఫర్ అయితే నేను ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఓకే. సో అక్కడికి మా ఫిల్మ్ మేకర్స్ వచ్చారనమాట, మల్లేశం ఫిల్మ్ మేకర్స్ వచ్చారు. ఓకే. ఆడిషన్ చేయడానికి అని చెప్పేసి అక్కడ ఎవరైనా అమ్మాయిలు ఉంటే వాళ్ళని ఆడిషన్ తీసుకుందాం అని చెప్పేసి అలా నన్ను ఆడిషన్ చేశారు. ఫస్ట్ టైం ఐ వాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1990s ఉండే తెలంగాణ అమ్మాయి రోల్ చేయడం అంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది కదా. అండ్ శారీ కట్టు అంటే చాలా ఒకేషనల్గా కట్టుకుంటాం కదా శారీ. సో ఆ శారీ క్యారీ చేయడం కానీ అదంతా ఏది రాలేదు. సో ఫస్ట్ టైంకి వాళ్ళకి ఏమీ అంత అనిపించలేదు. బట్ ఆఫ్టర్ ఒక 1 month పీరియడ్లో వాళ్ళు కంటిన్యూస్గా ఆడిషన్స్ చేసిన తర్వాత నన్ను నేను ఆ విధంగా ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్తో గ్రూమ్ చేసుకొని సో అలా చేసిన తర్వాత నా హార్డ్ వర్క్ నచ్చి ఫస్ట్ తీసుకున్నారు. ఆల్ రైట్, మీరు బిఫోర్ సాఫ్ట్వేర్లో ఉన్నారన్నారు, మరి ఎందుకు అంటే మళ్ళా మన ఇండస్ట్రీలోకి ఎందుకు అని? ముందు నుండి ఇంట్రెస్ట్ కానీ వస్తాను అని చెప్పి ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. వచ్చినా కూడా ఈ ఇలా ఫిల్మ్స్ చేస్తాను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ట్రై చేద్దాము అన్నట్లు వచ్చాను. యా, అంటే బేసిక్గా సాఫ్ట్వేర్లో లైఫ్ బాగుంటుంది, ఎందుకు అక్కడికి వెళ్ళిపోతున్నావు, ఇండస్ట్రీలోకి ఎందుకు వెళ్తున్నావు, వెళ్తే అన్నిటినీ నువ్వు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మీకు వస్తుంది క్వశ్చన్, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ వాళ్ళకి కూడా వస్తుంది క్వశ్చన్. సో దాన్ని ఎలా ఫేస్ చేశారు? అంటే నేను ఏది సీరియస్గా తీసుకొని ఇంకా నేను ఉన్నా పోయినా ఇక్కడ ఇండస్ట్రీలోనే నేను ఇక్కడ చేస్తాను అన్నట్టు నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు అనమాట. జస్ట్ నేను ట్రై చేస్తున్నాను, వస్తే ఒకటైంది, లేకపోతే ఎలాగో సాఫ్ట్వేర్ ఉంటుంది కదా అన్న దాంట్లోనే వచ్చాను. సో మల్లేశం కాకపోతే మల్లేశం అప్పుడు నేను ఫిల్మ్ చేసినప్పుడు కూడా ఒక 3 months బ్రేక్ తీసుకొని ఆ 3 months షూటింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ నేను బ్యాక్ టు ద సాఫ్ట్వేర్ అనమాట. మల్లేశం రిలీజ్ అయ్యి ఒకసారి సక్సెస్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. యా, మల్లేశం తర్వాత ఈ ప్లేబ్యాక్కి మరి అంత బయట టాక్ వినిపించలేదు, ఎందుకంటారు దానికి? మళ్ళీ అంటే హిట్ అన్న టాక్ వచ్చినప్పటికీ కూడా చాలా మంది పబ్లిక్ తెలియలేదు, లాక్ ఆఫ్ ప్రమోషన్స్ ఫస్ట్ థింగ్. ఓకే, అంటే మేము అంతగా పబ్లిసిటీ చేసుకోలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కోవిడ్ వల్ల లాట్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయండి ఒకేసారి. సో ఆడియన్స్ పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఓకే, ఆ డేట్లోనే ఒక 4-5 films వచ్చేసరికి ఆ పబ్లిసిటీని మా చిన్న సినిమా తట్టుకొని ముందుకు వెళ్ళడానికి కొంచెం కష్టమైంది అని అనిపించింది. అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఓకే ఓకే. అండ్ మీరు ఎల్ఎల్బి కూడా చేశారని విన్నాం. ఈ సినిమా చూస్తుంటే వకీల్ సాబ్ పేర్లోనే అర్థమైపోతుంది ఒక దాని మీద సంబంధించిందని. మీకు ఈ సినిమాకి అంటే ఏమైనా హెల్ప్ అయిందా సినిమాలో వాళ్ళకైనా, మీకైనా అంటే యాక్షన్ మీరు యాక్ట్ చేసేటప్పుడు? అంటే నాకు రిలేటెడ్గా వకీల్ సాబ్ క్యారెక్టర్ ఏది ఉండదు కాబట్టి, లాయర్ క్యారెక్టర్ నాకు జనరల్గా ఏం హెల్ప్ కాలేదు. కానీ ఆల్రెడీ నేను ఈ ఎన్వైరన్మెంట్కి అలవాటు పడిపోయి ఉంటాను కదా, మాకు మాక్ కోర్ట్ సెషన్స్ అని అవి ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఆ ఎన్వైరన్మెంట్కి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నాను కాబట్టి ఆ పరంగా ఓకే ఆ ఎన్వైరన్మెంట్లో నేను ఉండగలిగాను అంతే. ఓకే, కమింగ్ టు పవన్ సార్, ఎలా ఉంది ఆయనతో ఎక్స్పీరియన్స్? పవన్ సార్ పవర్ స్టార్ ఎందుకు అయ్యారు అనేది అర్థమైంది నాకు ఈ ఫిల్మ్లో. ఓకే ఓకే. బికాజ్ ఒక పవర్ స్టార్ అంత రేంజ్లో ఉండి అంత నార్మల్గా చాలా సింపుల్గా అంత వెరీ పక్కన ఫెలో యాక్టర్స్కి కంపాషనేట్గా ఉండటం అదంతా
ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను తీసుకున్నా కూడా పక్కన వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా లేదా అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళి నేనైతే థింక్ చేయను. బికాస్ నాకు అర్థం కూడా కాదు, అండ్ ఆల్సో ఎప్పుడు మన గోల్లో మనం ఉంటాం కదా. పవన్ సార్ అలా కాదు, వీళ్ళు బాగా కంఫర్టబుల్గా ఉన్నారా, బాగా చేయగలుగుతున్నారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. అది నాకు చాలా నచ్చింది. ఫస్ట్ సీన్ మీరు పవన్ సార్, హౌ డిడ్ యూ ఫీల్ ఆ టైంలో? ఫస్ట్ డే నాకు అసలు అర్థం కాలేదు, బికాస్ ఎంతవరకు బాగా చేయాలి, నెక్స్ట్ టేక్ తీసుకోకూడదు అన్న ఆ టెన్స్లోనే ఉండిపోయాను. బట్ కోర్ట్ సీన్స్కి వచ్చిన తర్వాత, అంటే ఆ రోజు జరిగిన సీన్స్ కాకుండా అవుట్ ఆఫ్ ది కోర్ట్ అనమాట, కోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నేను రియల్గా పవన్ సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఫీల్ అయ్యాను. బికాస్ పవన్ సార్ సెట్లోకి రాగానే ఒక సైలెన్స్ ఉంటుంది, సార్ ఎక్కువగా మాట్లాడరు, మాట్లాడినా కూడా ఇష్టపడరు ఎక్కువగా, సెట్ ఎప్పుడు కొంచెం సైలెంట్గా ఉండాలి. సో సార్ అక్కడ రూమ్ నుంచి స్టార్ట్ అవ్వగానే మాకు అర్థమైపోతుంది సెట్లోకి వస్తుండే ఓకే పవన్ సార్ వస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఆ వాకింగ్ స్టైల్ అదంతా కూడా, ఇప్పుడు మనకి మూవీలో పవన్ సార్ నడుస్తూ ఉంటే వెనక బీజిఎం వేస్తారు కదా, బీజిఎం వచ్చిందాక సో అప్పుడు బాగా ఫీల్ అయ్యాను, ఓకే ఐఎమ్ వర్కింగ్ విత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాను. ఆల్ రైట్, మీరు అంటే వర్క్ చేస్తున్నప్పుడు మీకేమైనా కాంప్లిమెంట్స్ కానీ లేకపోతే సజెషన్స్ కానీ ఇచ్చారా? సజెషన్స్ యాక్టింగ్ వైజ్గా సార్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు, డైరెక్టర్కి వదిలేస్తారు. ఓకే ఓకే. బట్ నార్మల్గా లైఫ్లో, పర్సనల్ లైఫ్లో కొన్ని పర్సనల్ లైఫ్ అంటే నా పర్సనల్ లైఫ్ అని కాదు, జనరల్గా మనం లైఫ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నదానికి డీప్ డిస్కషన్స్ ఉంటాయి పవన్ సార్తో. అండ్ యాక్టింగ్ వైజ్గా కూడా మా అందరికీ ఒక్కొక్క ఎమోషనల్ సీన్ ఉంటుంది పవన్ సార్తో, నాకు నివేద్ థామస్ కాంజలికి. సో నాకున్న ఎమోషనల్ సీన్ ఫస్ట్ డే షూట్ చేశారనమాట. సో పవన్ సార్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉంది మీరు చేస్తున్నప్పుడు, ఆ డెప్త్ తెలుస్తుంది, ఎక్కడైనా నేర్చుకున్నారా యాక్టింగ్ ఎలా వస్తుంది, ఎన్ని టైమ్స్ చేసినా అదే చేస్తున్నారు అంతే ఇంటెన్సిటీతో, కానీ ఫస్ట్ టైం అంత చేయకండి బికాస్ మీకు క్లోజ్ పెట్టినప్పుడు ఎమోషనల్ లెవెల్స్ లో అయిపోతాయి, ఎనర్జీ లో అయిపోతుంది అని చెప్పేవాళ్ళు. సో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు బాగా చేస్తున్నావు అని చెప్పేసి, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అది బెస్ట్ మూమెంట్ అనుకుంటా. ఆ రోజు ఇంకా నా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేయలేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ ఏం చెప్పారో తెలుసా. ఓకే ఓకే, అలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఆల్ రైట్, అండ్ కమింగ్ టు యువర్ కో యాక్టర్స్ నివేత థామస్ అండ్ అంజలి గారు, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ముందు ఏమనుకున్నా అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా, మనతో సరిగా ఉంటారో లేరో ఏమవుతుందో కొంచెం ఒక లెవెల్ చూపిస్తారేమో అనుకున్నారు. బట్ అస్సలు లేదు, వెరీ సపోర్టివ్, దే బోత్ ఆర్ వెరీ స్వీట్ టు మీ. ఓకే, ఎంత అంటే అంజలి గారు అయితే ఇంకా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు ఆఫ్టర్ ద ఫిల్మ్. హ్యాపీగా అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు, బాగా మాట్లాడతారు, బాగుంటారు, వెరీ ఫన్ టు వర్క్ విత్. అండ్ నివేద థామస్ ఏంటి అంటే నాకు, నేను కొత్త కదా, సో తను నాకు చెప్పాల్సినవి కానీ లేకపోతే ఎక్కడైనా ఏదైనా అర్థం కాకపోతే కానీ షీఈస్ వెరీ సపోర్టివ్, అన్నీ చెప్పారు చాలా బాగా. అండ్ నేను తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను కూడా టిప్స్ కానీ ఇంకా. ఓకే ఓకే, ఆల్ రైట్ ఓకే. ఈ సినిమా వచ్చేసి ఒక అంటే ఒక అమ్మాయికి కొంచెం కష్టాల్లో ఉంటే తన అది ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఈ ట్రైలర్లో ఒకటి చూసాం, ప్రకాష్ రాజ్ గారు వచ్చి నివేత థామస్ని అయో ఆ వర్జన్ అని అన్నారు. సో అక్కడే అర్థమైపోతుంది అనమాట. బీయింగ్ ఎల్ఎల్బి స్టూడెంట్, మీరు మీ ఒరిజినల్ అంటే ఒరిజినల్ లైఫ్లో ఎలాంటివి ఫేస్ చేశారు, అంటే ఒక ఉమెన్కి ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే ఏదన్నా చూసారు అట్లాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? నేను పర్టికులర్గా ఈ రిలేటెడ్గా అయితే నిజంగా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు, ఐ ఫీల్ వెరీ లక్కీ ఆన్ దట్ నోట్. బట్ చాలా న్యూస్లో చూస్తాము, పేపర్స్లో చూస్తాము, అవి చూసినప్పుడు మాత్రం చాలా హార్ట్ రెంచింగ్ అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎలా ఫేస్ చేశారని. అంటే చిన్న చిన్న పిల్లలు కానీ, టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు కానీ, స్కూల్ కిడ్స్ కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూస్తే ఎలా అని అనిపిస్తుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ అంటే అంత చిన్న ఏజ్లో అలా చేయడం అని చెప్పి. సో నాకు ఈ ఫిల్మ్ చేస్తున్నంతసేపు కూడా అది ఎమోషనల్ రైడ్లాగా అనిపించింది. అంటే ఆ డైలాగ్స్ కానీ, నేను చూసినవి కానీ విన్నవి కానీ చిన్నప్పటి నుంచి చాలా ఉంటుంది కదా, నేను దానికి ఎక్కువ కనెక్ట్ అయిపోతాను, ఐ డోంట్ నో వై. బట్ ఆ అమ్మాయి అబ్బాయి డిఫరెన్షియేషన్ చూపించినా కానీ, ఆర్ ఎల్స్ అమ్మాయి తక్కువ మీరు ఇలానే ఉండాలి, అవి నాకు ఎందుకో అసలు చిన్నప్పటి నుంచి నచ్చావు అనమాట. సో చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను ఈ సినిమా షూటింగ్ అన్ని కోట్ ఎపిసోడ్స్లోనూ. చాలా ఉన్నాయి మీలో, ఇటు యాక్టింగ్, సాఫ్ట్వేర్, ఎల్ఎల్బి,
ఎందుకు అన్ని అన్నిట్లోకి ఎందుకు సాఫ్ట్వేర్ ఇస్ ఫైన్ బట్ సాఫ్ట్వేర్ ఎల్ఎల్బి చాలా డిఫరెంట్ కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఉంది చేయాలి అని, యాక్చువల్లీ మా మమ్మీకి ఉంది, నేను చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో సాఫ్ట్వేర్ చేస్తున్నప్పుడు అడిట్ ఎల్ఎల్బి ముందు నుండే ఉండేనా మీలో అది? అంటే ఎల్ఎల్బి చేయాలంటే కొన్ని స్కిల్స్ ఉండాలి కదా. ఐ డోంట్ నో, అలా చేశాను బట్ ఫ్యూచర్ లో తెలుస్తుంది, మేబీ ఐ వాంట్ టు ప్రాక్టీస్, సో అప్పుడు చూడాలి. సో ఫైనల్ గా అంటే మీ లైఫ్ ఎలా సెట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇటు సినిమాలోనేనా లేకపోతే ఒక మంచి లాయర్ అవుదామనా? మల్లేశంలో చూస్తే ఒక పల్లెటూరు అమ్మాయి లాగా, ఐఎమ్ సారీ టు సే దిస్, ప్లే బ్యాక్ చూడలేదు, అండ్ వకీల్ సాబ్ లో కూడా కొంచెం ఇన్నోసెంట్ గర్ల్ లాగానే ఉన్నారు. అంటే మీకంటూ ఒకటి ఏదైనా ఇలా పాయింట్ ఉంటుందా, ఇలాంటివే చేయాలి నేను లేకపోతే అలా ఏమైనా ఉంటుందా? అంటే చాలా సాఫ్ట్ గా ఉంది, ఫ్యూచర్ లో ఎప్పుడన్నా బోల్డ్ సినిమాలు చేయడానికి ఆపర్చునిటీస్ వస్తే చేస్తారా? యా, అంటే బోల్డ్ సినిమాలు ఇన్ ద సెన్స్, ఇప్పుడు నాకు ఏదైనా స్టోరీ నచ్చింది అనుకోండి, నేను జస్ట్ బికాజ్ నేను గ్లామరస్గా చెయ్యను అని చెప్పేసి అది నో చెప్పడానికి అయితే రీజన్ లేదు, అలా అయితే చెయ్యను. స్టోరీ నచ్చితే ఐ డూ. స్టోరీకి ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటారు, రైట్. ఇంకా మల్టీ స్టార్ మూవీ ఇది, చాలామంది స్టార్స్ ఉన్నారు, వాళ్ళలో నేను ఎలా చేయగలుగుతాను ఏంటి, దానికి అసలు ప్రిపేర్ ఎలా అయ్యారు ఈ సినిమాకి చేసే ప్రిపరేషన్? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జోన్లోకి వెళ్ళలేదండి, వీళ్ళతో నేను వీళ్ళకంటే బాగా చేయాలి ఆర్ ఎల్స్ వీళ్ళకంటే తక్కువ చేస్తానేమో కంపేరేం చేసుకోలేదు అసలు, ఎప్పుడు ఒక్క 1% కూడా వెళ్ళలేదు. బికాజ్ ఎందుకు వెళ్ళలేదు అంటే నాకు ఈ రోల్ రావడం ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ గ్రేట్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే. సో నేను అక్కడుండి ఎంతవరకు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోగలను, ఎంతవరకు గ్రాప్ చేసుకోగలను అన్న దాని మీద నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండింది. సో నేను ఎప్పుడు వీళ్ళతో అమ్మో వీళ్ళు ఈ సీన్లో బాగా చేస్తున్నారు నేను ఇంకా బాగా చేయాలి అన్నది లేదు, నేను నా వరకు నా క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు నేను అక్కడ నిలబడిపోతే చాలు. వెరీ గుడ్. అసలు అదే కంపేర్ చేసుకోకుండా ఉండడం ఈ ఇండస్ట్రీలో అనేది చాలా చాలా రేర్. అంటే రేర్ కూడా. నేను ఏమంటున్నా అంటే నాకు ఉండదు అని అనట్లేదు, బట్ ఈ ఫిల్మ్కి అయితే నేను అసలు 1% కూడా కంపేర్ చేసుకోలేదు. ఆల్ రైట్, ఫైనల్లీ వేణుగారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వేణు సార్ అంటే పర్ఫెక్షనిస్ట్ అండి, అంటే ఎవ్రీ సింగిల్ స్మాల్ డీటెయిల్ కూడా సార్ కళ్ళకి కనిపించేస్తుంది అనమాట. నేను ముందు చేసిన ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ దాంట్లో ఇంకా అసలు ఎవ్రీ స్మాల్ డీటెయిల్ అర్థమైపోతుంది, ఓకే వేణు సార్ ఇది చూస్తున్నారు, ఇది కూడా చూస్తారా, ఇలా కూడా చూస్తారా అని చెప్పేసి. అండ్ హీ ట్రీట్స్ మీ లైక్ హిస్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా అని అనిపిస్తుంది, అంటే మన ఇంట్లో అమ్మాయి లాగా. అంటే ఏదన్నా మిస్టేక్ చేస్తే వద్దు అంటారు, ఇలా ఎందుకు అంటే జనరల్గా ఓకే ఏదో చేసిందిలే అనకుండా దగ్గరకు వచ్చేసి ఇది మిస్టేక్ చేసావనని అని చెప్తారు, ఆర్ ఎల్స్ బాగా చేస్తే బాగా చేసావు ఈ సీన్స్ అని చెప్తారు. సో అలా చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఆల్ రైట్ ఆల్ రైట్, ఫైనల్లీ మా మహా వ్యూవర్స్కి మీ సినిమా గురించి ఏం చెప్తారు? యా, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలాగైనా ఈ ఫిల్మ్ చూస్తారు ఐ నో, బికాస్ పవర్ స్టార్ ఈస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ 3 years. బట్ దానికి మించి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఒక అమ్మాయిగా ప్రతి ఒక్క అమ్మాయి చూడదగ్గ ఫిల్మ్ అండి ఇది. ఎందుకు చెప్తున్నాను అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకుండే స్ట్రగుల్స్ కానీ మన కనెక్టివిటీ కానీ చాలా బాగా కనెక్ట్ అవుతాం ఒక్కసారి ఈ ఫిల్మ్ చూస్తే, మీకే అర్థమవుతుంది. సో డూ వాచ్ ఇట్. రైట్. మీ సినిమా వకీల్ సాబ్ అఫ్ కోర్స్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది, యా, అండ్ అప్కమింగ్ మీ మూవీస్ కూడా మంచి రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.